ఢిల్లీలో కాసేపట్లో జరగనున్న కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో పాల్గొనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సంఖ్యను కుదించారు. తొలుత చాలామంది నేతల్ని పిలవాలని జాబితా తయారు చేశారు. అయితే తర్వాత దానిని కుదించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 15 మంది కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో పాల్గొనున్నారు. అందులో కేవలం 5 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, దామోదర్ రాజనరసింహకే ఆహ్వానం అందింది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆశ్చర్యకరమైన రీతిలో చేరికలు ఉంటాయన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. చాలామంది అధికార పార్టీ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 4కి పైగా బలమైన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని అంటున్న సంపత్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతున్నటువంటి కీలక సమావేశంలో రాష్ట్రం నుంచి ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్తు, అదేవిధంగా వంశీ చంద్రారెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ సమావేశం ముఖ్య ఎజెండా ఏంటి? బేసికలీ నిన్న మీరు చూసినారు, కొంతమంది ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి మెసేజ్ పోయింది జనాలకు. ఆ సందర్భంలో చర్చించడం జరిగింది. ఎన్నికల వరకు తీసుకోవాల్సినటువంటి అనేక కార్యాచరణలను, దశల వారీగా తీసుకోవాల్సిన కార్యాచరణల మీద ఒక చర్చ జరగాలి, లెంగ్థీ డిస్కషన్ జరగాలి అన్నట్టు చేస్తే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఈరోజు లిమిటెడ్ ఒక 10-12 మంది మాత్రమే ఇంపార్టెంట్ వాళ్ళతో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. 3 కూర్చుంటారు. ఎన్నికల వరకు అంటే నవంబర్ వరకు ఈ 5 నెలల్లో ఈ దశల వారీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, ఏ సమాజానికి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వస్తే న్యాయం చేస్తుంది అన్నటువంటి సమాచారాన్ని ఒప్పించి ఎట్లా ముందుకోవాలనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఈ మంత్లో ఈ 2 యాక్టివిటీసు, నెక్స్ట్ మంత్ ఈ 2 యాక్టివిటీసు, దాని తర్వాత క్యాండిడేట్స్ మీద ఈ రకంగా దశల వారీగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద విపులంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక స్ట్రాటజీ కమిటీ మీటింగ్ 12 గంటలకు జరుగుతుంది. చాలా మంది సీనియర్ నాయకులకు ఈ సమావేశంలో అవకాశం లేదు కదా, వాళ్ళని ఎట్లా, వాళ్ళది అభ్యర్థి కూడా తీసుకుంటారేమో? నో, దానికి దర్ ఇస్ ఎ క్రైటీరియా. నేనున్నాను అంటే మీరు అన్నట్టు సీనియర్ కాకపోవచ్చు, నేను వయసులో చిన్నవాడిని కావచ్చు, కానీ యాజ్ ఏఐసీ సెక్రటరీగా క్రైటీరియాలో నేను కూర్చున్నాను. అట్లా ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. ఏఐసీసీ యాజ్ ఇట్స్ ఓన్ క్రైటీరియా, ఓన్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ బేసింగ్ ఆన్ దట్ పోతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ, సిఎల్పి, ఏఐసీ సెక్రటరీస్ ఫ్రమ్ తెలంగాణ, ఏఐసీ సెక్రటరీస్ ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ, జనరల్ సెక్రటరీ, ఇట్లా ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. ఆ క్రైటీరియా ప్రకారము అటెండ్ అవుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సమాజంలో నెలకొని ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏ రకంగా మనం అడ్రస్ చేయాలి, ఆయా వర్గాలను ఏ రకంగా ఆకట్టుకోవాలి, ఆయా వర్గాలకు మనం అధికారంలోకి వస్తే ఏ రకంగా న్యాయం చేస్తామనేటువంటి భరోసా కల్పించడానికి ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ తీసుకోవాలి, బహిరంగ సభలు పెట్టాలా, లేకపోతే డోర్ టు డోర్ పోవాలా, లేకపోతే ఎప్పుడు రాహుల్ గాంధీ రావాలి, ఎప్పుడు ప్రియాంక గాంధీ రావాలి, ఖర్గే గారు ఎప్పుడు రావాలి, ఈ రకమైనటువంటి విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆ విస్తృతమైనటువంటి చర్చ ఫలితంగా ఈ 4-5 నెలల కార్యాచరణ ఉంటుంది. ఇదే ఫైనల్ లేకపోతే ఇంకా కూడా ఇట్లాంటి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈరోజు జరిగిందే కాదు, మళ్ళీ సమయానుగుణంగా పరిస్థితులు మారితే దానికి అనుగుణంగా మళ్ళీ కూర్చుంటాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందంటే ఆ మార్పుకు అనుగుణంగా మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీగా ఏ రకమైనటువంటి మార్పు తీసుకో, ఈ రకంగా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్లో దశల వారీగా పోతూనే ఉంటాం. దాని క్రమంలో ఇది మొదటిది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. మీరు అన్నట్లు ఓన్లీ ఈ వీళ్ళే కాదు, ఇంకా విస్తృతంగా మాణిక్రావు ఠాక్రే గారు, మా ఏ సెక్రటరీలు హైదరాబాద్ వచ్చి ఇంకా సీనియర్ నాయకులను కానీ వివిధ వర్గాలను కానీ, ఇప్పుడు సీఎల్పి నాయకుడే ఉన్నాడు, వారు పాదయాత్రలో ఉన్నారు కనుక రాలేకపోయినారు. అట్లనే సీఎల్పి నాయకుడు అభిప్రాయం తీసుకోని కాదు, అట్లా వాళ్ళని తీసుకుంటారు. అట్లా కొంతమంది ముఖ్య నాయకులను మీరు అన్నట్లు ఎక్స్పీసీసీ ప్రజెంట్లో, ఎక్స్సీబీ, ఆ రకంగా అందరి అభిప్రాయం మేరకు కలెక్టివ్గా ఏకాభిప్రాయంతో ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అన్నది ఈరోజు నిర్దిష్టంగా నిర్ణయం జరుగుతుంది. అధికార పార్టీ చెందినటువంటి చాలామంది నేతలు కూడా ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ చేరికలు ఉంటాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నది ప్రజల యొక్క అభిప్రాయం. ఈరోజు జరగబోయే సమావేశంలో కీలకమైనటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వ్యూహాత్మకమైనటువంగా అడుగులేసేందుకు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెబుతున్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ ప్రసాద్. ఎన్టీవీ న్యూఢిల్లీ.